హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఉత్తరప్రదేశ్ లారీ డ్రైవర్లు చేసే రోడ్ సైడ్ వంట ఒకసారి చూద్దాం. రాష్ట్రాలన్నీ కలిసి తిరుగుతూ ఉత్తరప్రదేశ్ నుంచి చెన్నై వరకు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ రవాణాలో పాల్గొంటూ మధ్యలో అవసరమైనప్పుడల్లా వారి స్వీయ వంటకాలను ఒకసారి గమనించాలి అనే ఉద్దేశంతో ఈ లారీ డ్రైవర్ల వద్దకు వెళ్ళి వారు వంట చేసుకునే విధానాన్ని పరిశీలించాం. ఎక్కువగా వీరు వంటలో ఆసక్తికరంగా మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనెను ఉపయోగించి వంటలు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది మిత్రులారా. ఒకసారి వారు వంట చేసే విధానాన్ని గమనిద్దాం. ये आइटम क्या है भैया? लहसुन. हाँ, लहसुन. लहसुन, लहसुन का मतलब तेल्लगड्डा. हाँ, जो भी है तेल्लगड्डा. ये मिर्चा. ये मिर्चा है. फर्स्ट लहसुन दाल डालना बांडली में, फिर मिर्चा. अच्छा टेस्ट आता है ना पूरा करी. हाँ, ये क्या है भैया? प्याज. ऑनियन. तो तुम्हारा लैंग्वेज में प्याज. ऑनियन का नाम उत्तर प्रदेश का लैंग्वेज प्याज. प्याज तुम्हारा नाम क्या है? मेरा धर्मेंद्र. हाँ, धर्मेंद्र. धर्मेंद्र उत्तर प्रदेश में कहाँ गाँव है तुम? कानपुर. तुम्हारा नाम भैया? मनीष. तुम्हारा गांव? मेरा गांव कानपुर. कानपुर है उत्तर प्रदेश में. कानपुर नगर. कानपुर नगर. गोल्ड गोल्ड कलर आता है ना फिर से? क्या है ये आइटम क्या है? मसाला. मसाला पाउडर है. अरे ये यही का मसाला. गरम मसाला है. ये यही का है, लोकल मसाला. मस्टर्ड ऑयल. उत्तर प्रदेश वालू एक्को का वाल वंटल्लो. नहीं, मेड ऑफ आंध्र. మస్టర్డ్ ఆయిల్ ఎక్కువగా వీళ్ళు ఉపయోగిస్తున్నారు వంటల్లో. టేస్ట్ బాగా వస్తుందని చెప్తా ఉన్నారు ధర్మేందర్, మనీష్. లారీలో వాళ్ళ వండుకునే వస్తువులన్నీ లారీలో ఉంటాయి. ఆహారం అంటే భోజనం చేసే టైంకి వాళ్ళు రోడ్డు పక్కన బండాపి ఈ విధంగా వంట ఏర్పాటు చేసుకుంటారు. ఈ విధంగా వాళ్ళు నానబెట్టిన పప్పుని, కుక్కర్లో వేసినటువంటి పప్పుని వేయించినటువంటి ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, నూనె, మసాలాకి పప్పుని ఈ విధంగా కలిపారు వాళ్ళు. ఈ దోసరేక్ని వీళ్ళు తవా అంటారు. తవా మీద నూనె లేకుండా రోటీల్ని ఈ విధంగా తయారు చేసుకుంటారు. ఆల్రెడీ వీళ్ళు విధంగా రోటీలు తయారు చేసుకుని పక్కన ఇలా పెట్టుకున్నారు. రెడీగా రోటీలు రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే మా మంగళవారం అట్లా చికెన్, మటన్ తీసుకోరు మీరు?
పప్పుకూర బాగా ఉడుకుతా ఉంది, మంచి వాసన వస్తూ ఉంది. ఏ ఉత్తరప్రదేశ్ వాళ్ళ వంట ఈ. లారీ డ్రైవరు, లారీ క్లీనరు వాళ్ళు రోడ్డు పక్కన స్వయంగా వంట చేసుకున్నటువంటి వంటని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. బా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది. వంట చేస్తూ ఉండగానే సాయంత్రం అయిపోవడం, చీకటి పడిపోవడంతో రోడ్డు ప్రక్కన వీరు చీకటిలో ఈ వంటని పూర్తి చేసుకుని చపాతి, పప్పుకూర. అదేవిధంగా మన ఆంధ్రాలో శనివారం ఎలా అయితే నాన్ వెజ్ తీసుకోమో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వీరు మంగళవారం నాడు నాన్ వెజ్ తినరు అని చెప్పడం జరిగింది. జై బజరంగ బలి, ఆంజనేయ స్వామి భక్తులుగా ఈ లారీ డ్రైవర్లు ఎక్కువగా ఉంటారని వీరు తెలియజేశారు. ఈ విధంగా లారీలో వీళ్ళు ప్రయాణం చేస్తూ దూరాలు వచ్చి ఒక దగ్గర రోడ్డు పక్కన లారీ ఆపుకొని సొంతంగా వంట చేసుకుని ఈ విధంగా దాల్ కర్రీ, చపాతి మేకింగ్ చేసుకుని వాళ్ళే సొంతంగా మళ్ళీ వాళ్ళ రహదారుల పక్కనే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు చేసుకునే వంట విధానాన్ని పరిశీలించాలనే ఉద్దేశంతో తయారు చేసిన ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటూ ఉన్నాం.